हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशंकरं लोकशंकरं अंधं तमः प्रविशन्ति ये विद्यामुपासते ततो भूय इवते तमो य उ विद्यायागुं रताः। ఆ మంత్రానికి మనం అవతారికి చూస్తూ ఉన్నాము. జ్ఞానము ఉపాసన కర్మ. ఈ జ్ఞానాన్ని విద్య అని అంటారు, ఉపాసనని జ్ఞానము అని, కర్మ అని కూడా, సారీ ఉపాసన అని కూడా అంటూ ఉంటారు. బాగుంది. ఓకే, సో ఈ పదప్రయోగాలు అలాగే చూసుకోవాలి. ఇప్పుడు ఉపాసనకు కర్మకు సముచ్చయము చక్కగా కుదురుతుంది, పొసుగుతుంది. సముచ్చయం సంభవము, సంభవమే కాదు చాలా ఆవశ్యకము కూడా అని రెండు మంత్రాలు చెప్పబోతున్నాయి. ఆవశ్యకము కూడా సముచ్చయం, కర్మ ఉపాసన అంటే అర్థం కేవలం ఉపాసన లోటు పెద్ద లోటే, కేవల కర్మ కూడా పెద్ద లోటే అని చెప్పబోతున్నాయి. కానీ జ్ఞానంతో ఇటు ఉపాసనకి సముచ్చయం ఉండదు, కర్మకు కూడా సముచ్చయము ఉండదు. ఎందుకంటే జ్ఞానము వల్ల ఫలం వేరు, ఉపాసన వల్ల ఫలం వేరు. ఫలం వేరు అంటే ఇంకా వాటికి సముచ్చయం కుదరదు. ఫలం వేరంటే వేరువేరుగా చేయాల్సిందే. ఈ ఫలం ఇది కావాలంటే ఈ ఫలం, అది కావాలంటే ఆ ఫలం. ఇప్పుడు పుత్రకామేష్టి యాగం చేసి సచినావ్రతం చేయను అంటే కుదరదు. పుత్రకామేష్టి యాగం ఫలం వేరు, దాన్ని అది ఆ ఫలం కోరి అది చేయాలి. సచినావ్రతం ఫలం వేరు, దీ ఫలాన్ని కోరి ఇది చేయాలంటే కర్మ అంటే ఎలాగో ఉంటుంది. వేదాంతం పనికిరాదట. అన్నవరం సచినావ్రతం చేసేసామో వెంకటేశ్వర దీపారాధన అక్కర్లేదు అంటే పనికిరాదు. అది ఇది ఒకటే, ఇలాంటి వేషాలు ఏమి పనికిరావుండవు కర్మలో. కర్మ దాని ఫలము వేరు కాబట్టి అది చేయాలి, దీని ఫలం వేరు ఇది చేయాలి. అలాగే ఈ ఫలభేదము కర్మలలో ఉపాసనలలో భేదాన్ని నిర్ధారించేటువంటి అంశము. కనుక విద్యయా దేవలోక, ఉపాసనకి ప్రత్యేకమైన ఫలం చెప్పారు కాబట్టి అది వేరే కర్మ, అది వేరే ఒక సాధనము. ఆత్మజ్ఞానాత్ కైవల్యం అని దీని ఫలం వేరు కాబట్టి అదే ఇది ఇదే అది అని చెప్పడానికి వీల్లేదు. తర్వాత రెండు పరస్పరము ఇండిపెండెంట్ థింగ్స్ కనుక వాటికి సముచ్చయము పొసగదు. సంభవము కాదు, ఎందుకంటే ఉపాసన ద్వైత ప్రధానమైనది, జ్ఞానము అద్వైతమునందు నిష్ఠ కలిగి ఉండేది. రెండింటికి ఎలా పొసగుతుంది? పొసగదు. తయోర్ జ్ఞానకర్మణో, ఓకే అంతవరకు వచ్చాం మనం. తర్వాతే తయోర్ జ్ఞానకర్మణో ఇహ ఏకైకానుష్ఠాన నింద సముచ్చిచీషయా న నిందాపరైవ. అక్కడికి ఆ సముచ్చయం సంగతి చేర్చిన తర్వాత ఇప్పుడు నహినందాన్యాయాన్ని చెప్తున్నారు శంకర్లు. నహినందాన్యాయాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. నహినందాన్యాయం ఇంతకుముందు చెప్పాను నేను, మళ్ళీ చెప్తున్నాను, మీకు బాగా తెలియాలి. నహినందాన్యాయం నిందా నింద్యం నిందితుం న ప్రవర్తతే అపితు స్తుత్యం స్తోతుం, అదే నింద. ఇప్పుడు న్యాయం నేను నిన్న పాఠంలో కబీర్ దాస్ దోహా ఒకటి చెప్పా. ఆ దోహాలో ఆయన ఏమంటాడంటే, మోకో కహా ఢూంఢేరే బందే మైతో తేరే పాసునే, నువ్వు నన్ను ఎక్కడ వెతుకుతున్నావు రా మానవుడా అంటే ఈశ్వరుడు అంటున్నట్టుగా నేను నీ సమీపంలోనే నీ వద్దనే ఉన్నాను. నా మూరత్మే నా తీరత్మే నా వ్రత ఉపవాసమే అంటాడు, మైతో తేరే పాసునే. ఇప్పుడు అక్కడ ఆ వాక్యం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను మూర్తిలో లేను, తీర్థంలో లేను, వ్రత ఉపవాసములలో లేను, నేను నీకు దగ్గరగా ఉన్నాను అని ఉంటుంది. అది చూసి ఎవళ్ళైనా ఆ వాక్యానికి తాత్పర్యాన్ని తప్పుగా వ్యాఖ్యానం చేసే అవకాశం ఉన్నది. ఎలాగా? ఈ మూర్తి, ఈ తీర్థము, ఈ వ్రతము, ఈ ఉపవాసము అనవసరము అని కూర్చుంటే అంత తప్పదే కానీ ఇంకొకటి లేదు. అక్కడ ఆయన ఆ కవి యొక్క అభిప్రాయం మూర్తిని తీర్థమును నిందించుట ఎందుకు కాదు, వాటి నుండి ప్రత్యేకత వాటి ఉంటుంది. వాటిని
నిందించటమందు కాదు. మరి దేని ఎందు నేను నీకు సమీపంలో ఉన్నాను అని చెప్పుట ఎందే తాత్పర్యం తప్ప వాటిల్లో లేను అని చెప్పుట ఎందుకు తాత్పర్యం కాదు. ఎందుకంటే పరమాత్మ సర్వత్రా ఉన్నాడు, వాటిల్లో కూడా ఉన్నాడు. ఎందుకు లేడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు వాటిల్లో లేకుండా పోతాడా? ఆ సంగతి ఆయనకి తెలియదా? తెలుసు. కానీ అది నహినందాన్యాయానికి చక్కని దృష్టాంతం. ఇంకో దృష్టాంతం నేను చెప్పమంటే చెప్తాను. ఒకడు బీఎస్సీ పాస్ అయ్యాడు, ఎంఎస్సీకి వెళ్ళమంటారా లేకపోతే ఉద్యోగం చేయమంటారా అని అడిగాడు నన్ను. నేను అన్నాను బీఎస్సీ క్వాలిఫికేషనే కదా అది, ఇట్స్ నాట్ ఏ క్వాలిఫికేషన్, స్టడీ ఎంఎస్సీ అని నేను అన్నాను. ఉద్యోగం చేయడానికి కంగారు ఉంది, ఎప్పుడైనా చేసేదే కాదు, దొరుకుతాయో దొరకవు ఆ సమస్య ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు రేపు ప్రయాణంలో సీటు దొరుకుతుందో దొరకదో అని ఇవాళ వెళ్ళిపోతామా? రేపు సంగతి రేపే చూసుకుంటాం. కాబట్టి ఉద్యోగానికి ఇప్పుడు సమస్య, ఇప్పుడు వెతుక్కోవాలి, రెండేళ్ల తర్వాత కూడా వెతుక్కోవాలి. వెతుక్కోవడం ఎప్పుడూ వెతుక్కోవడమే. ఎంఎస్సీ పాస్ అయిపోతే మంచి ఉద్యోగం వచ్చేస్తుందని నేను చెప్పను కూడా చెప్పాను, యు నెవర్ నో. కానీ బీఎస్సీ ఇస్ నాట్ ఏ క్వాలిఫికేషన్, గో ఫర్ ఎంఎస్సీ అని చెప్పాను. వాడు ఎంఎస్సీకి వెళ్ళిపోయాడు. ఇంకో విద్యార్థి వచ్చాడు, బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. వాడు అన్నాడు నాతోటి, బీఎస్సీ ఇస్ నాట్ ఏ క్వాలిఫికేషన్ అన్నారు కదా, నేను చదవడం ఎందుకు అన్నాడు. నేను వేదాంత వివేక చూడమని పాఠం చెప్తున్నా ఆ రోజుల్లో. వివేక చూడమనే చదువుకుంటా, ఇంక బీఎస్సీ క్వాలిఫికేషనే కాదని మీ నోట విన్నాను నేను, కాబట్టి చదవడం అనవసరం అని. ఓర్ని అది కాదు, అది నహినందాన్యాయం అని ఒకటి ఉంది మాకు. అక్కడ బీఎస్సీని నిందించటం అందు తాత్పర్యం కాదు, ఎంఎస్సీ చదివి తీరాలని చెప్పుట ఎందు మాత్రమే దాని తాత్పర్యం. బీఎస్సీని నిందించుట తాత్పర్యం కాదు. ఇప్పుడు బీఎస్సీ నింద దేని కొరకు? మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం. బీఎస్సీ నింద దేని కొరకు? బీఎస్సీని నిందించుట కొరకు కాదు. మరి దేని కొరకు? ఎంఎస్సీని స్తుతించుట కొరకు. అర్థమైందండి? నహి నింద నింద్యం నిందితుం ప్రవర్తతే కింటు, కింటు అంటే మరి దేనికోసం? మరి మరైతే స్తుత్యం స్తోత్రం. ఒక స్తుతించదగినది మనస్సులో పెట్టుకుని దానిని స్తుతించుట కొరకై మరొక దానిని నిందిస్తారు. ఇది నహినందా న్యాయం. ఇది చాలా ఇంపార్టెంట్ న్యాయం. ఇప్పుడు కర్మ చేస్తూ ఉంటాడు, కేవల కర్మ. నేను కూడా చాలాసార్లు పాఠాల్లో నిందిస్తూ ఉంటాను. నిందించడం అంటే తిడతారనుకున్నారు, నిందించడం అంటే తిట్టడం కాదండి. దాన్ని విమర్శిస్తాం. అక్కడ నింద అంటే అర్థం దాన్ని తక్కువ చేసి మాట్లాడతాం అని అర్థం, దాని లెవెల్ని తగ్గించి మాట్లాడదాం. సో కర్మలను, కేవల కర్మలను నిందిస్తూ ఉంటాను. అంటే ఏమిటి, మంత్రం చదువుతాడు దాని అర్థం తెలీదు. కర్మ చేసేప్పుడు మంత్రానికి కర్మకి ఉండేటువంటి పరస్పర సంబంధాన్ని తెలుసుకోకుండా మంత్రం చదివేవాడు ఒకడు, కర్మ చేసేవాడు ఇంకొకడు. హోమం చేసేవాడు మంత్రం చదవద్దు. ఇప్పుడు హోమం, ఇప్పుడు మంత్రం చదవడానికి ఒకడిని వాడి ముందు మైకు పెట్టేయటం, వాడు మంత్రాలు చదువుతూ ఉంటాడు, వీడు హోమం చేస్తూ ఉంటాడు. ఏ ఎలా, ఎందుకు వీడే చదవచ్చుగా, అంటే వీడు ఎందుకు చదవడు? వీడు చదివితే మైకులో పెట్టడానికి, ఆ మైకు నిప్పుల్లో పెడతారా ఏమి అని చేస్తా. ఇలాంటిది ఏదో పెట్టుకోవాలి. ఏ లేకపోతే అక్కడ ఇద్దరు మనుషులకు ప్రవేశం కల్పించడం కోసమని ఒకడు మంత్రం చదువుతాడు, ఒకడేమో హోమం చేస్తాడు. శాస్త్రం అలా ఉండదు. శాస్త్రం ఏం చెప్తుందంటే హోమం చేసేవాడే మంత్రం చదవాలి, ఆ మంత్రం అర్థం అడిగి తెలుసు ఉండాలి, చక్కగా చేయాలి. సో ఇలా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే కేవల కర్మ అంటారు దాన్ని, అర్థం తెలీదు, ఏదో చేస్తూ ఉంటారు, ఏదో తంతు నడిపించినట్టుగా నడిపిస్తూ ఉంటారు కేవల కర్మ. ఈ కేవల కర్మని నిందిస్తాం అంటే అభిప్రాయం అసలు కర్మకాండాన్ని త్రోసిపుచ్చటం అందు కాదు. వాళ్ళు చేస్తున్న కర్మను ప్రేమగా చేయాలి, శ్రద్ధగా చేయాలి, తెలిసి చేయాలి. అగో ప్రేమ శ్రద్ధ తెలిసి చేయుట అది ఉపాసన, అది ఉపాసనా లక్షణం. అది మనస్సుకు సంబంధించింది ప్రేమ శ్రద్ధ తెలియట, మూడు ఉపాసనకి సంబంధించి, ఆ మూడింటికి కలిపి ఉపాసన అని పేరు. ఉపాసన లేని కర్మను నిందించడం దేనికంటే కర్మ స్వతహాగా అయోగ్యమైనదని కాదు అభిప్రాయం. ఉపాసనతో కలిపితే దాని గొప్ప ఇంత అంతా కాదు అని ఆ సముచ్చయమును స్తుతించుట కొరకై కేవల కర్మను నిందించినట్టుగా కనబడుతుంది. ఓకే, ఆ మాట ఇది. సో ఇప్పుడు చూడండి, తయోహ జ్ఞానకర్మణో, జ్ఞానం అంటే ఉపాసన. చూసారా, మళ్ళీ చాలా అలర్ట్గా ఉండాలి మీరు. జ్ఞానం అంటే ఉపాసన. సో జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు,
సో ఆ రెండు ఉన్నాయి, ఉపాసన కర్మ అను. వాటికి సముచ్చయాన్ని చేయాలని శృతి యొక్క అభిప్రాయం. సముచ్చిచీషయ, సముచ్చయం కర్తుం ఇచ్చ, సముచ్చయుతుం అసముచ్చేతుం ఇచ్చయ, వాటికి సముచ్చయమును చేయాలనే కోరిక శృతికి గలదు. కోరిక అంటే వివక్ష, శృతి వాటికి సముచ్చయాన్ని చెప్ప గోరుతోంది. కాబట్టి సముచ్చయం అంటే కలిపి చేయుట, రెండింటినీ కలిపి చేయుట మీరు అలా కలిపే చేయాలి అని శృతి విధించబోతోంది. అంటే ఆ కలిపి చేస్తే అది గొప్పది అని శృతి స్తుతించబోతోంది. కలిపి చేస్తే గొప్పదే అని స్తుతించుట కొరకై విడివిడిగా చేసిన దానిని నిందిస్తుంది. ఓకే, సో జ్ఞాన ఏకైక అనుష్ఠానమింద ఒక్కొక్కటే విడివిడిగా, ఏకైక అంటే ఒక్కొక్కటే అంటే విడివిడిగా అనుష్ఠించుట, అంటే కర్మను వేరే అనుష్ఠించటం, ఉపాసనా సందర్భం లేకుండా, ఉపాసనా సంబంధం లేకుండా ఉపాసనను కర్మ సంబంధం లేకుండా అనుష్ఠించటం. అంటే ఇంక సంధ్యావందనం చేయడు, ఏం చేయడు, వెళ్ళి హనుమతు ఉపాసన ఉంటాడు, వెళ్ళి చెట్టు కింద కూర్చుని ఏదో ధ్యానం చేస్తూ ఉంటాడు, కేవలం ఉపాసకుడు ఉంటాడు. ఏడు హనుమతు ఉపాసన ఏమిటి, సంధ్యావందనం చేసి టైంలో సంధ్యావందనం చేయడం మానేసి పిల్లాడిని స్కూల్కి దిగబెట్టాలనుకోండి, స్కూటర్ మీద ఎక్కించుకుని వాడిని స్కూల్కి దిగబెట్టి రావాలి, వీడి కర్తవ్యం అది. అది మానేసి ఆ పని భార్య చేసుకుంటుందని వీడి చెట్టు కింద కూర్చొని హనుమతు ఉపాసన చేస్తానంటే తప్పు కదది. అలాంటి వేషాలు వేయకూడదు ఉపాసన పేరుతో. కర్మ చేసి ఉపాసన చేయాలి, తర్వాత ఉపాసనలో కొంత కర్మ ఉన్నట్లయితే కర్మని కలుపుకుని చేసుకుపోవాలి. కాబట్టి ఏకైక అనుష్ఠానం తప్పే, కర్మకి తప్పే ఉపాసనకి తప్పే. వాటిని నిందిస్తూ, ఏకైక అనుష్ఠానాన్ని నిందిస్తూ సముచ్చయాన్ని స్తుతించటానికి శృతి పూనుకున్నది. కాబట్టి మీరు ఆ నింద చూసి ఈ నిందని యథాతథంగా లిటరల్గా తీసుకునడం తప్పు. కాబట్టి అనుష్ఠాన నింద నా నిందాపరైవ, ఏకైక అనుష్ఠానం యొక్క నింద మీరు వినబోతున్నారు, రాబోతోంది మంత్రంలో. ఆ నిందని చూసి, ఆ నిందను ఒక్కదాన్ని ఎలా పైకి పెట్టి దాన్ని ఎలా బ్లోఅప్ చేసి చూపించేసి, దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపించేసి, ఇదిగో కర్మ చేసిన వాళ్ళని వేదం నిందించింది అని అలాగ దాన్ని చెప్పడం తప్పు. ఆ వాక్యానికి తాత్పర్యము నింద కాదు. నా నిందాపరైవ, నిందయే తాత్పర్యముగా గలది కానే కాదు. ఎందుకని, ఏం నిందిస్తే తప్పే ఉంది అంటే, కర్మకి ఉపాసనకి వేరువేరు ఫలాలని చెప్పారు. వేరువేరు ఫలాలను చెప్పినప్పుడు కర్మ స్వతంత్రమైన అనుష్ఠానం సాధన, ఉపాసన కూడా స్వతంత్రమైన సాధన, దీని ఫలం దీనికి, దాని ఫలం దానికి. కాబట్టి వేరువేరు ఫలములను చెప్పిన సందర్భంలో దాన్ని నిందించేసి అది అయోగ్యము అని చెప్పినట్లయితే ఆ ఫలమును చెప్పి ఆ కర్మను విధించే వాక్యం వ్యర్థమైపోతుంది. అలా అవడానికి వీల్లేదు. సముచ్చయమును స్తుతించుట కొరకై ఏకైక అనుష్ఠానాన్ని నిందించినట్టుగా కనబడుతుందే తప్ప, ఏకైక అనుష్ఠానమును స్వతహాగా పనికెట్టుకుని నిందించటం శృతి యొక్క తాత్పర్యము కాదు. అలా నిందించినట్లయితే వాటికి వేరువేరుగా చెప్పిన ఫలములు వ్యర్థమైపోతాయి గనుక. ఏకైకస్య పృథక్ ఫలశ్రవణాత్, ఏకైకస్య పృథక్ ఫలశ్రవణాత్, దాని తెలుగులో చెప్పాలంటే ఆ రెండింటి, ఆ తయోహ జ్ఞాన కర్మణోహ, ఆ ఉపాసనా కర్మలు రెండింటిలో ఇక్కడ ఈ రాబోయే మంత్రంలో ఒక్కొక్క దాని యొక్క అనుష్ఠానము యొక్క నింద మనకు కనపడుతోంది. ఆ నింద యొక్క తాత్పర్యము నింద మాత్రమే అనుకోరాదు, సముచ్చయమును చేయగోరి స్తుతి అలా నిందిస్తోంది. నింద యొక్క తాత్పర్యము నిందయే కాదు అని చెప్పుటకు హేతు ఏమంటే, ఆ ఒక్కొక్క దానికి అనగా కర్మకు ఉపాసనకు కూడా వేరువేరు ఫలములు స్తుతిలో వినబడుతూ ఉన్నాయి గనుక. ఎక్కడ వినబడ్డాయి అది ఆయన చూపిస్తున్నారు. విద్యయా తదారోహంతి, తదారోహంతి ఉంది, తర్వాత విద్యయా దేవలోక, నతత్ర దక్షిణాయంతి. అంతవరకు విద్యాఫలములు, అంతవరకు విద్య అంటే ఉపాసన. విద్యయా తత్ ఆరోహంతి, విద్య చేతను అంటే ఆ ఉపాసన చేతను ఆ లోకాన్ని వాళ్ళు అధిష్ఠిస్తారు. ఎక్కడ ఆరోహంతే పైకి వెళ్ళిపోతారు. దేహత్యాగం చేసిన తర్వాత, దేహం ఉండగా ఉపాసన చేసిన వాళ్ళు దేహత్యాగం చేసిన తర్వాత ఆ పుణ్యలోకాన్ని అధిష్ఠిస్తారు. విద్యయా దేవలోక, విద్య చేత సాధకుడు దేవలోకాన్ని పొందుతారు. ఆ విద్య, ఆ విద్య చేత పొందే లోకం ఎటువంటిదో తెలుసిన, నా తత్ర దక్షిణాయంతి, దక్షిణ మార్గంలో వెళ్ళేవాళ్ళు
ఆ విద్యాలోక తత్ర దక్షిణాయంతి దక్షిణ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఆ విద్యాఫలమును చేరుకోలేకపోతారు. దక్షిణ మార్గము ఉత్తర మార్గము అని రెండు మార్గాలు ఉన్నాయి. హెవెన్కి వెళ్ళే మార్గాలు ఇవి. హెవెన్కి రెండు మార్గాలు ఉన్నాయి హెవెన్కి వెళ్ళడానికి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలను, ఢిల్లీ అంటే కైండ్ ఆఫ్ హెవెన్, ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఏపీ ఎక్స్ప్రెస్ ఒక మార్గము, డైరెక్ట్ ఫ్లైట్ ఉంది హైదరాబాద్ ఢిల్లీ, అది రెండవ మార్గం. మరి రెండింటిలో రెండు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. డబ్బు ఖర్చు తక్కువ పెట్టేవాళ్ళు దేంట్లో వెళ్తారు, ఫ్లైట్లో వెళ్తారా రైల్లో వెళ్తారు? రైల్లో వెళ్తారు. ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు ఫ్లైట్లో వెళ్తారు. అదేవిధంగా తక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు దక్షిణ మార్గంలో వెళ్తారు, ఎక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉత్తర మార్గంలో వెళ్తారు. ఇది వ్యవస్థ. ఓకే, ఇప్పుడు అంటే వెళ్ళి చోట్లు కూడా వేరువేరుగా ఉంటాయి, అది కూడా ఉంది. దక్షిణ మార్గంలో వెళ్తే లోవర్ హెవెన్కి వెళ్తారు, ఉత్తర మార్గంలో వెళ్తే హయ్యర్ హెవెన్కి వెళ్తారు. ఇప్పుడు రైల్లో వెళ్ళాడు అనుకోండి, రైల్వే స్టేషన్ ఎదుర్కొన్నానే ఒక డింగీ హోటల్ ఒకటి ఉంటుంది, సమ్ సిల్లీ హోటల్స్ ఉంటాయి, దాంట్లో రూమ్ తీసుకుని ఉండి పని పూర్తి చేసుకుని వీడు మళ్ళీ రైలు ఎక్కువస్తాడు. ఫ్లైట్లో వెళ్ళినవాడు 5-star హోటల్లో ఉండి పని పూర్తి చేసుకుని వాడు వస్తాడు, మాకు తేడా లేదా? అలాగే తక్కువ పుణ్యం చేసిన వాళ్ళు ఈ లోవర్ హెవెన్కి వెళ్ళేసి వచ్చేస్తారు, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తారు, అదే వెళ్ళి తొందరగా వాపస్ వచ్చేస్తారు. ఎక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు హయ్యర్ హెవెన్కి పోతారు. ఎక్కువ పుణ్యం అంటే ఉపాసన, ఎప్పుడూ కూడా ఉపాసనకి పుణ్యం ఎక్కువ, ఎందుకంటే కర్మ స్థూలంగా ఉంటుంది కాబట్టి పుణ్యం తక్కువ, ఉపాసన సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి పుణ్యం ఎక్కువ. కొంతమంది అనుకుంటారు ఉపాసన అంటే పైకి హడావిడి అట్టహాసం ఏముండదు, వాళ్ళు లోపల లోపల గుణుక్కోవడమే తప్ప పైకి ఏం కనపడదు, వేరే కర్మ అయితే ఈ నూనె నెయ్యి డబ్బాలు తెచ్చేసి వాటిని కరగబెట్టేసి హోమాలు చేసేసి పెద్ద పెద్ద మంటలు చెమటలు పట్టేసి దుమ్మంతా మీద పడిపోయి ఇంత కష్టపడిపోతున్నాడు కాబట్టి కర్మకి ఫలం ఎక్కువ అని అనుకుంటారు. అంత తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళే కానీ వాళ్ళు ఇంకో వాళ్ళు. అది ఎలాంటిదంటే ఆ బయట ఇటకలు సిమెంటు మూసేసి కలిపేసి గోడ కడుతున్నాడు చూసారా, వాడి కష్టం ఎక్కువ కాబట్టి వాడికి ఫలం ఎక్కువ, ఈ కంప్యూటర్ ముందు కూర్చున్న వాడి కష్టం తక్కువ కాబట్టి వీడికి ఫలం తక్కువ అనుకుంటే ఎంత తెలివి తక్కువయో ఇది అంత తెలివి తక్కువ. ఈ గోడలకు ఈ అద్దాలని తుడిచివాడు ఉంటాడు, కారిడార్లను తుడుస్తూ ఉంటాడు, రోజుకి 8 గంటలు తుడిచి కార్యక్రమం చేస్తాడు కంప్యూటర్ కంపెనీలో. వీడు కంప్యూటర్ డోర్ తెరుచుకుని లోపల ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని ఆ దేని లోపల కంప్యూటర్ మీద పనిచేస్తాడు, ఎవరికి జీతం ఎక్కువ ఇస్తారు? ఇక్కడ అంతే, కర్మకి ఫలం తక్కువ, వాళ్ళు తక్కువ లెవెల్ హెవెన్కి వెళ్ళి వాపస్ వచ్చేస్తారు. ఉపాసనకి ఫలం ఎక్కువ, వాళ్ళు అంతకంటే హయ్యర్ లెవెల్కి వెళ్తారు. నా తత్ర దక్షిణాయంతి, దక్షిణా అంటే కేవల కర్మిష్ఠులు, దక్షిణ మార్గాన్ని పోయే కేవల కర్మిష్ఠులు తత్ర ఉపాసన చేత పొందేటువంటి ఆ హయ్యర్ హెవెన్కి, దానికి దేవలోకము అని పేరు, దానికి నయంతి వెళ్ళరు. ఎంతి అది యంతి. ఓకే, ఇంతవరకు విద్య యొక్క అంటే ఉపాసన యొక్క ఫలం, ఇంక ఈ పైన కర్మ యొక్క ఫలం. కర్మణ పితృలోక ఇది, కర్మ వ్యర్థమని చెప్పలేదు శృతి. కర్మ చేత పితృలోకం, పితృలోకం అంటే లోవర్ హెవెన్ అని పితృలోకము అంటారు, హయ్యర్ హెవెన్ అని దేవలోకము అంటారు. పితృ అంటే మనవాళ్లే, మనవాళ్లేగా పితరులు, పితరులంటే యాన్సెస్టర్స్ అందరూ మనవాళ్లే. వాళ్ళు ఎటొచ్చి మన లోకాన్ని విడిచి కొంచెం పై లోకానికి వెళ్ళారు, అయినా ఇంకా మనవాళ్లే కాబట్టి లోవర్ హెవెన్లో ఉంటారు. దేవతలు ఇంకా మనవాళ్ళు కాదు, వాళ్ళు హయ్యర్. ఓకే, అది దానికి ఉండే. ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్స్ వర్సెస్ సిటిజన్షిప్ ఉన్నవాళ్ళు, అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్ లోవర్ హెవెన్, సిటిజన్షిప్ ఉన్నవాళ్ళు హయ్యర్ హెవెన్. ఈ దృష్టాంతం మరి మీలో ఈ అమెరికా లక్షణాలన్నీ తెలుసున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఎనీవే సరే, సో కర్మణ పితృలోక, వీరి అభిప్రాయం ఏమిటంటే కేవల కర్మకి పృథక్ ఫలం చెప్పారు కర్మణ పితృలోక, కేవల ఉపాసనకి వేరే ఫలం చెప్పారు విద్య దేవలోక. కాబట్టి అవి ఇండిపెండెంట్గా మీరు అనుష్ఠిస్తే కూడా ఆయా ఫలాలు వస్తాయి, అవి రావని వాటిని త్రోసిపుచ్చడం తాత్పర్యము కానే కాదు. కానీ కలిపి అనుష్ఠిస్తే మీకు ప్రయోజనము చాలా అత్యద్భుతంగా పెరిగిపోతుంది. సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటారు. సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అనే మాట అన్నారా ఎప్పుడైనా? ఇప్పుడు 2 మందులు ఉన్నాయనుకోండి,
ఈ మందు వేసుకుంటే కొంత ఫలం వస్తుంది, ఆ మందు వేసుకుంటే కొంత ఫలం వస్తుంది. ఈ రెండు కలిపి వేసుకుంటే ఈ కొంత ప్లస్ ఆ కొంత రావడం కాదు, ఈ కొంత ప్లస్ ఆ కొంత కలిపిన దానికి 5 రెట్లు ఎక్కువ ఫలం వస్తుంది. దాన్ని సెనర్జీ అంటారు. అర్థమైందండి? కాబట్టి అంతేగాని ఇది అది అంతే అవుతుంది అనుకోకూడదు. అలాగే ఇక్కడ కూడా కర్మ చేస్తే లోవర్ హెవెను, ఉపాసన వల్ల హయ్యర్ హెవెను, సెనర్జిస్టిక్ ఎఫెక్ట్ మీరు పట్టుకొస్తే అబ్బో సత్యలోకం దాకా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అని ఆ సముచ్చయమును స్తుతించుట కొరకై వేర్వేరు అనుష్ఠానాలను నిందించటానికి శృతి పూనుకుంటోంది. అలా ఎందుకు చెప్తున్నాను? నిందకి తాత్పర్యం నింద కాదు అని చెప్పడానికి హేతు ఏమిటంటే, నహి శాస్త్రవిహితం కించిత్ అకర్తవ్యతామియాత్. హి ఏలయనగా, ఏలయనగా అన్నదానికి అభిప్రాయం ఏమిటంటే నిందకు తాత్పర్యము నింద కాదు, నింద నహి నిందాపరైవ దానికి హేతువు చెప్తున్నారు. ఏలయనగా శాస్త్రము చేత విధింపబడినదే కర్మ కూడా, ఉపాసన కూడా శాస్త్రము చేత విధింపబడినదే, ఇండిపెండెంట్గా విధింపబడింది, పృథక్ ఫలంతో విధింపబడింది. విధింపబడినది ఏదైనా చేయకపోయినా పర్వాలేదు, చేయనక్కర్లేదు అనే పరిస్థితి ఎన్నడూ ఉండదు. అకర్తవ్యతను విధింపబడిన కర్మ అకర్తవ్యతను ఎన్నడూ పొందదు. ఇనుగతౌ యాత్. కాబట్టి కర్మ విధింపబడినది కనుక దానిని చేస్తే దానికి ఫలం వచ్చేస్తుంది, కానీ ఆ కర్మకి తోడు ఉపాసనని జోడిస్తే అబ్బో ఫలము ఇబ్బడి ముబ్బడిగా పెరుగును. కాబట్టి మీరు కర్మలని ఉపాసన జోడించే చేసుకోవాలి అని ప్రసంగం మొదలవుతుంది. ఇప్పుడు మీకు ఈ విషయం స్పష్టమైపోతుంది. ఏమిటి ఈ రాబోయే ప్రసంగము? మొదటి మంత్రంలో చెప్పిన జ్ఞాననిష్ఠల కోసమా, రెండవ మంత్రంలో చెప్పిన కర్మనిష్ఠల కోసమా? రెండవ మంత్రంలో చెప్పిన కర్మనిష్ఠుల కోసమే. మొదటి మంత్రంలో చెప్పిన జ్ఞాననిష్ఠులకు దీనికి సంబంధం ఏం లేదు. మరి వాళ్ళ మాట ఏమిటి? వాళ్ళ మాట ఏమిటంటే మూడో మంత్రం నుంచి అదే 4 నుంచి 8 దాకా 5 మంత్రాలు చెప్పారు చూడండి, యస్తు సర్వాణి భూతాని ఇత్యాది. ఆ 5 మంత్రాలు జ్ఞాననిష్ఠుల కోసం ఉద్దేశించబడినవి. ఈ పైన కర్మనిష్ఠులకు సంబంధించిన మంత్రాలు వస్తున్నాయి. ఇప్పుడు నింద ముందు అంతత్ర అవతారిక. అది ఎట్లుండగా? అది ఎట్లుండగా అంటే ఏమిటి? పృథక్ కర్మలు ఉపాసన, కర్మ ఉపాసన అనే వాటిని వేరువేరుగా అనుష్ఠింపబడే వాటిని నిందించుట తాత్పర్యము సముచ్చయ స్తుతియే కానీ నిందాపరము కాదు అనే స్థితి అట్లుండగా. సర్వనామాలని పూర్తిగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు, మీకు ఎప్పటికప్పుడు మిస్ అయిపోకుండా పట్టుకుంటారనే అభిప్రాయం. తత్ర అంటే అది అట్లుంటారా? ఏ అవిద్యాం ఉపాసతే తే, తే పెట్టుకోవాలి ఎక్కడైనా సరే, ఏ ఉంటే తే తెచ్చుకుంటాము. ఎవరైతే అవిద్యను ఉపాసిస్తారో వాళ్ళు తే అంధం తమః ప్రవేశంతి. తమహ అంటే చీకటి, తమహ అంటే తమస్సును ప్రవేశిస్తారు. ఎటువంటి తమస్సు? అంధం, కన్ను గానరాని లేకపోతే చూపు కానరాని తమస్సును ప్రవేశిస్తారు ఎవళ్ళు? ఎవరైతే అవిద్యను ఉపాసిస్తారో. అవిద్య అంటే ఏమిటర్థం? కర్మ అనర్థం. అవిద్య అంటే కర్మ అనర్థం. ఈ మాట కర్మపరాయణులు విన్నారంటే వాళ్ళు నెత్తి కొట్టుకుంటారు. అంటే మేము చేస్తున్నది అవిద్యయా? ఎస్. దాని పోనీ కర్మ అనొచ్చు కదా, మేము కర్మ అనం, దాన్ని అవిద్యనే అంటాం. విద్యకు విరోధి ఏది? కర్మ. ఉపాసన అనకూడదు. విద్య అంటే ఉపాసన కాదు అక్కడ. ఎందుకంటే విద్య అంటే ఉపాసన అయితే కర్మ ఉపాసనకు విరోధి కాదు. ఉపాసనతో సముచితం అవుతుంటే విరోధం ఎలా అవుతుంది? కాబట్టి విద్య అంటే జ్ఞానము. జ్ఞానమునకు కర్మకు సముచ్చయం ఎన్నడూ పొసగదు. ఎందువల్ల? జ్ఞానమునకు కర్మ విరోధి. జ్ఞానము అంటే విద్య అని అర్థం. ఆ సందర్భంలో దానికి విరోధి కనుక అవిద్య అంటే కర్మ. తెలిసిందండి? అంటే ఆ పదప్రయోగాన్ని నేను సమర్థించే ప్రయత్నం చేస్తున్నా. కర్మాభక్తి, కర్మ ఉపాసన, జ్ఞానము అని ఉన్నాయి. జ్ఞానానికి విద్య అని పేరు, జ్ఞానానికి కర్మకి చుక్కెదురు. ఇప్పుడు కర్మకు పేరేమొస్తుంది? అవిద్య అని వస్తుంది. అంతే కదా? కాబట్టి ఎవరే అంటే కర్మలో ఆ సూక్ష్మమైన బుద్ధికి ప్రవేశం ఉండదు. కర్మ ఎలా చేస్తారండి? చెప్పినట్టు చేయాలి.
ఇప్పుడు వాడు గోయితవ్వాలి. గోయితవ్వడానికి విద్యావంతుని ఉద్యోగం పెట్టుకుంటారా, అవిద్యావంతుని పెట్టుకుంటారా? అవిద్యావంతుని పెట్టుకుంటారు. పెట్టుకుని ఏం చేస్తారో తెలుసిన, గొయ్యి తవ్వడానికి ఎలా చేస్తారో తెలుసిన, ముగ్గు తీసుకొచ్చి కొలతలు వేసి ఆ తవ్వివాడికి ఎవరు కొలతలు, వీళ్ళు వేసుకుంటారు. కొలతలు వేసి ఇలా ఇలా పెడతారు, ముగ్గు పెడతారు. అక్కడ ముగ్గు పెట్టి ఒక వెదురు బొంగు ఉంటుంది చూడండి పొల్ల, ఆ పొల్లని కొలిచి కట్ చేసి అది ఇస్తారు వాడికి. అరే ఈ ముగ్గు లోపల ఈ లోతు తవ్వు అని వాడు ఆ పొల్ల తీసుకుంటాడు. ఆ ముగ్గు ముందు ముగ్గు దగ్గర ఇలా గోతి కింద తవ్వేస్తాడు, అంటే ఒక గాడి కింద తవ్వేస్తాడు. ఇంకా ముగ్గు చెరిగిపోయినా పర్వాలేదు, గాడి పడిపోయింది కదా. అప్పుడు కుండతో నీళ్లు తెచ్చుకుని ఆ మధ్యలో పోసుకుంటాడు, పోసుకుని అలా వదిలేస్తాడు వరగంట. వదిలేపటికి అది మెత్త పడుతుంది, గాడి ఉంటుంది, తవ్వుతాడు. కొంత తవ్వి ఈ పొల్ల పక్కన పెట్టుకున్నాడు కదా, ఇలా పెట్టి చూసుకుంటూ ఉంటాడు వాడు. సరిగ్గా పొల్ల గోత్రంగానే తవ్వడం మానేస్తాడు. నేను చూసి చెప్తున్నా మీకు, దట్ ఈజ్ హీస్ వర్క్. ఇప్పుడు అతడు తెలిసి చేస్తున్నాడు అంటారా, తెలియక చేస్తున్నాడు అంటారా? అంటే తెలియకుండానే చేస్తున్నాడు అని చెప్పాలి, తెలిసి చేస్తున్నాడు అనకూడదు. అంటే ముగ్గు చూశాడు, పొల్ల పొడుగు చూశాడు, అది కాదు తెలియడం. అక్కడ అసలు వాట్ ఈస్ ది ఫండమెంటల్ రీజన్ ఫర్ డిగింగ్ అది వాడికి తెలియదు. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీద నన్ను లెక్చర్ చెప్పమన్నారు అక్కడ సిరక్యూస్ యూనివర్సిటీలో. ఒకసారి ఏదో సెమినార్లో నేను సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీద లెక్చర్ చెప్పా. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏమిటంటే విజయ రహస్యం. చూడండి, ఒకడు హీ కెన్ పెర్ఫామ్ ఎన్ ఆపరేషన్ ఇన్ ఏ వెరీ స్కిల్ఫుల్ ఫ్యాషన్. స్కిల్, ద ఫండమెంటల్ నాలెడ్జ్ బిహైండ్ దట్ ఆపరేషన్ వాడికి తెలియదు. చాలా స్కిల్ఫుల్గా ఆపరేషన్ చేయగలుగుతాడు. లైక్ ఆటో మెకానిక్ ఆ మోటార్ సైకిల్ని చక్కగా రిపేర్ చేసిస్తాడు మీకు, ఏమీ తేడా లేకుండా. కానీ ఆ ఇంజను ఆ సిస్టమ్స్ వాడికి ఫండమెంటల్గా వాటి గురించి వాడికి ఏమీ తెలియదు. చాలా స్కిల్ఫుల్గా మాత్రం బాగా తయారు చేసిస్తాడు. అది ఆ రకంగా గుడ్ స్కిల్ యూ డెవలప్ ఇన్ ఏ గివెన్ ఏరియా, దట్ ఈస్ నాట్ ఇనఫ్. దట్ ఈస్ నాట్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ along with the good skill you should also have the fundamental understanding of the operation on hand. అది కర్మ జ్ఞాన సముచ్చయం అంటే అది. అర్థమైందండి? అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఇది అదే ఇది. సో ఈ యజ్ఞయాగాదులు చేసే వారు కూడా వారు చాలా స్కిల్ఫుల్గా చేస్తారు, దాంట్లో ఏ సందేహం లేదు, స్కిల్ఫుల్గా చేస్తారు. కానీ ఫండమెంటల్గా చేస్తున్నది ఏమిటి, మంత్రం ఏమిటి అనే విషయం వాళ్ళకి తెలియదు. తెలుసుకోవాలనే అభిప్రాయం కూడా ఉండదు. దాంతో ఏమైపోతుందంటే ప్రేమ శ్రద్ధ పుట్టవు. ఎందుకంటే మనస్సు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే లేదో ప్రేమ శ్రద్ధ పుట్టడం చాలా కష్టమవుతుంది. మొదటిసారి ఏదో కొంత ఫెయిత్ బేస్డ్ ప్రేమని శ్రద్ధని వాళ్ళు పెట్టుకోగలుగుతారు. రెండోసారి మూడోసారి అయ్యేపటికి అవన్నీ కూడా పోతాయి, పోయి యాంత్రికంగా కర్మను చేయటం ఆరంభమైపోతుంది. దట్ వే వాడికి ఏదో కొంత ఫలం వస్తుంది తప్ప పూర్ణ ఫలము ఎన్నటికీ రాదు. కానీ వాడు కనుక చక్కగా ఆ కర్మకు తోడుగా ప్రేమ శ్రద్ధ మిగిలి ఉండాలి అంటే ఆ కర్మ యొక్క రహస్యం, దాని ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ కంటెంట్ బాగా తెలుసున్నట్లయితే హీ విల్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. కాబట్టి విజయము యొక్క రహస్యమేమనగా కర్మ ఉపాసన కలిసి ఉండవలేము, అది విజయ రహస్యం కదండి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇది వచ్చి ఇక్కడ వైదిక కర్మకి అప్లై చేసి చెప్తున్నారు. కాబట్టి మొదటి వాక్యం ఏమని చెప్తోంది, ఎవళ్ళైతే కర్మను మాత్రమే ఉపాసిస్తారో అంటే అనుష్ఠిస్తారో వాళ్ళు చూపు కానరాని తమోలోకంలోకి వెళ్ళిపోతారు, తమస్సులోకి వెళ్ళిపోతారు అని నింద. నిజానికి వాళ్ళేం తమస్సులోకి వెళ్ళరు, వాళ్ళు పితృలోకానికి పోతారు, నింద. అలాగే కేవల ఉపాసన ఫలులు ఉంటారు.
ఆటోమొబైల్ ఇంజనీర్ ఉంటాడు, కారు మెకానిక్ ఉంటాడు. ఈ ఆటోమొబైల్ ఇంజనీర్ కారులో వెళ్తూ ఉంటాడు, కారు అయిపోతే ఏం చేయాలో అడిగింది లేదు, మెకానిక్ని పిలుస్తాడు. అది చేతగానితనమే. ఆటోమొబైల్ ఇంజనీర్ ఎలా ఉండాలి? కారు ఆగిపోతే తక్కువని దాన్ని బాగు చేసుకోవాలి. వాడు ఓవరాల్ వేసేసుకుని, నెత్తిన టోపీ పెట్టేసుకుని, రెంచులు అవి తీసేసుకుని, వాడి దగ్గర కిట్ బాక్స్ ఉండాలి, కిట్ ఉండాలి, రెంచులు అవన్నీ, స్క్రూ డ్రైవర్లు, టకటకటక అది ఓపెన్ చేసేసి దాన్ని బాగు చేసేసుకుని వెళ్ళిపోవాలి. అప్పుడే అసలైన ఆటోమొబైల్ ఇంజనీర్ అవ్వగలుగుతాడు. కాబట్టి కేవలము పుస్తకాలు వల్లించేసి, సూత్రాలు బట్టి పెట్టేసి, థీరీ అంతా తెలుసుకుని, అనుష్ఠానం లేకుండా ఎవడైతే ఉండిపోతాడో అంటే ఉపాసకులు. ఇది మీకు లౌకిక దృష్టాంతం చెప్పాను. మీకు లోకంలో ఉపాసకులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఉపాసన చేస్తూ ఉంటారు. ఉపాసన అంటే మంత్ర జపం, ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఆ మంత్రాన్ని జపించేప్పుడు ఆ దేవత యొక్క రూపాన్ని భావన చేస్తారు. ఇది ఉపాసకులు. పట్టుపంచి కొట్టు కూర్చుంటాడు, ఇంకా వాడికి చుట్టూ కర్మ సామాన్ ఏమి ఉండదు, బొట్టు గట్టిగా పెడతాడు. ఉపాసకులు ఏం చేస్తారంటే బొట్టు అవి కొంచెం గంభీరంగా పెడతారు, ఎర్ర బొట్టు, ఎర్ర పట్టు పంచ, ఎర్ర కండు, అన్నీ ఎరుపు రంగు. సో ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటారు ఈ ఉపాసకులు. ఆచమనం తప్ప వాళ్ళకి ఏ కర్మ చేత కాదు, సంధ్యావందనం కూడా చేత కాదు. ఏం చేస్తున్నారంటే హనుమంతుడు ఉపాసన చేస్తున్నాను అంటాడు. ఏమిటి హనుమంతుని ఉపాసన పెడతారకాయ? హనుమంతుని ఉపాసన చేయడం ఏమిటి? రాముడు ఆల్రెడీ హనుమంతుని ఉపాసన కూడా చేయొచ్చు, తత్వం కాదు. సో నైనిందాలు అవి పెట్టుకుంటూ ఉండాలి మీరు ఎప్పటికప్పుడు. అయితే బాబాని ఏమిటి ఉపాసన చేస్తుంది? ఏమిటి బాబా ఏం చేశాడు? చదివేవా జీవిత చరిత్ర? ఆయన ఎలా జీవించేవాడో అలా జీవించాలి. కానీ ఆయన్ని ఏమిటి ఉపాసన చేసేది? వీడు ఆయన కిరీటం పెడతాడు. ఆయన ఎప్పుడేమీ కిరీటం పెట్టుకున్నాడా? వీడు కిరీటం పెడతాడు, బంగారు కిరీటం పెడతాడు. ఇక ఇలాగా ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు ఈ ఉపాసతో. కొంతమంది ఈ దేవి ఉపాసనని పేరు పెట్టి దాంట్లో అనేక అవకతవకలను ప్రవేశపెడతారు. ఎందుకులేండి, మీకు తెలియని ఏముంది? ఈ కేవల ఉపాసకులు ఉన్నారు చూసారా, వీళ్ళు ఈ కేవల కర్మఠులు అంధంత మహాలోకం వెళ్ళిపోతే ఈ కేవల ఉపాసకులు అంతకంటే 10 times మోర్ అంధంత మహాలోకి పోతారు అని నింద. ఓకే, తతహ భూయ ఇవ, అంతకంటే కూడా ఎక్కువ చీకట్లోకి పోతారు. భూయహ ఇవ, అంతకంటే పెద్ద చీకటి ఇంకేముంటుంది, అందుకోసం ఇవా పెట్టాను. భూయ ఇవ ఏమిటి తమహ? అంతకంటే కూడా పెద్ద చీకటి ఎదురా ఉంటే దాంట్లో పోతారు వీళ్ళు. తమహ తత్ ప్రవేశంతి, దాంట్లో ప్రవేశిస్తారు. ఎవళ్ళు? ఏ విద్యాయాం ఊ రతాహ, ఎవళ్ళైతే ఉపాసనయందు మాత్రమే ప్రీతిని కలిగి ఉంటారో, ఇంకా కర్మజోలికి వెళ్లకుండా ఉపాసనయందు మాత్రమే ప్రీతిని కలిగి ఉన్నవారు కూడా అంతకంటే ఎక్కువ అన్నదగ్గ చీకట్లోకి పడిపోతారు. అర్థమైంది కదండి నేను నింద. ఓకే, ఇప్పుడు భాష్యం. అంధంతమః అదర్శనాత్మకం తమః ప్రవిశంతి. ఎవడో ప్రవిశంతి అంటే ప్రవేశిస్తున్నారు అంటే దాన్ని పొందుతారు. దేనిని? అంధంతమః, తమహ అంటే చీకటిని పొందుతారు. ఎటువంటి చీకటి? అంధం అంటే అదర్శనాత్మకం. ఏ చీకట్లో అయితే చూపనేది కానరాదో, కన్ను పొడుచుకున్నా కానరాదు అనే మాట విన్నారా? అలాంటిది, దాన్ని అంధంతమహ అంటారు. అటువంటి చీకటిని వాళ్ళు పొందుతారు. కే, ఎవరు ఆ చీకటిని పొందేది? ఏ అవిద్యాం, ఎదరుంది ఉపాసతే, ఎవరైతే అవిద్యను ఉపాసిస్తారో వాళ్ళు. ఏమిటండి అవిద్య అంటే? సో అవిద్యాం అనే మాట లాంటి పెట్టి అవిద్య అని ఏకవచ ప్రథమావిభక్తిలో దానికి అర్థం చెప్పి దాని తర్వాత మళ్ళీ ద్వితీయ విభక్తిలోకి మార్చుకోవాలి. విద్యాయా అన్యా అవిద్య. ఇప్పుడు ఈ నా కదా, నా విద్య అవిద్య, నాకి ఆయా సందర్భాల్లో అర్థాలు మారతాయి. నాకు అన్ని సందర్భాల్లోనూ ఒకే అర్థం ఉండదు. ఇప్పుడు ఘటహ నా అన్నారనుకోండి, ఘటహ నా, ఘటము లేదు టేబుల్ మీద, ఘటము లేదు అంటే అక్కడ నాకే అర్థం అభావం, ఘటము యొక్క అభావమును మాత్రమే చెప్తుంది. ఘటము లే, ఘటము యొక్క
ఉనికి లేకుండుట, ఘటన యొక్క లేకుండుట అంత మాత్రమే చెప్తుంది. ఏదో ఉందనే మాట లేదు అక్కడ, కేవల అభావాన్ని చెప్తుంది నా ఘట అన్నప్పుడు. ఏమంటే అయం లేకపోతే ఇంకో దృష్టాంతం, అది గుర్రం అన్నాడు. నో, ఇట్ ఈజ్ నాట్ ఎ హార్స్ అన్నారు. ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ అదర్ దెన్ హార్స్ అని అర్థం. అన్ అశ్వహ, వాడు కంచరగాడిని చూసి గుర్రం అనుకున్నాడు. గుర్రం అనుకో అయం అశ్వహ అంటే నో, అయం అన్ అశ్వహ అంటే అశ్వాత్ అన్య అని అర్థం. అశ్వము కంటే భిన్నమైనది అని అర్థం. అంతేగాని అక్కడ ఏమీ లేదని కాదు. ఘట నా అన్నట్టు అలాంటి నా కాదు అది. ఘట అశ్వము కంటే భిన్నమైనది, అన్యము. అలాగే అవిద్య అంటే విద్య యొక్క అభావం అని కాదు, విద్య కంటే భిన్నమైనది, ఇతరము. ఓకే, విద్యా అన్యా అవిద్య. ఏమిటది ఉపాసన? విద్య అంటే ఉపాసన. ఉపాసన కంటే భిన్నమైనది అంటే కర్మ. అదే జాతికి చెందింది కర్మేత్యర్థ. ఇక్కడ విద్య అంటే జ్ఞానం, ఇక్కడ విద్య అంటే జ్ఞానం. అవిద్య అన్నప్పుడు విద్య అంటే జ్ఞానం. అదే ఆయన చెప్పబోతున్నారు ఆ మాట. నేను విద్య అంటే ఉపాసన అని అన్నాను కాదు, అవిద్య అన్నప్పుడు విద్య అంటే జ్ఞానం. విద్య కంటే అన్యమైనది అవిద్య. సో కర్మణో విద్యా విరోధిత్వాత్, కాబట్టి ఇక్కడ దాన్ని బట్టి విద్య అంటే ఉపాసన అని చెప్పకూడదు. ఎందుకంటే విద్య ఉపాసన అయితే కర్మణ, కర్మ ఉపాసనకు విరోధి అనే అర్థం వస్తుంది. కానీ కర్మ ఉపాసనకు విరోధి కాదు, ఎందుకంటే సముచ్చయం చేయబోతున్నాము. కాబట్టి విద్య అంటే అక్కడ విద్య ఏమిటి? ఆత్మజ్ఞానం. కర్మ ఆత్మజ్ఞానానికి విరోధి, కాబట్టి విద్య అంటే ఆత్మజ్ఞానం అని అర్థం. అవిద్య అనే పదంలో ఉండే విద్యకి ఆత్మజ్ఞానము అర్థం. ఈ మాట నిన్న చెప్పాను నేను. సో ఎలాగ విరోధి? కర్మ అనేది కర్తృత్వ బుద్ధిపూర్వకంగా చేయబడుతుంది, వెరాజ్ ఆత్మస్వరూపము నందు కర్తృత్వము లేదు. కాబట్టి విద్య అంటే ఏమిటి? ఆత్మయందు కర్తృత్వము లేదని తెలియట. కర్మ అంటే ఏమిటి? కర్తను నేను అనుకుని చేయుట. మరి రెండింటికి విరోధం లేదు. కనుక ఉపాసన అలా కాదు, ఉపాసన కూడా కర్తృత్వ బుద్ధిపూర్వకంగానే ఉంటుంది, విరోధం ఏమి ఉండదు. కనుక విద్య అంటే ఆత్మజ్ఞానము, దానికంటే భిన్నమైనది అన్యము. అవిద్య అంటే కర్మ. తాం అవిద్యాం, కాబట్టి అవిద్య అనే పదానికి ద్వితీయ విభక్తులను మార్చుకోవడానికి తామని వేసుకున్నాం అవిద్యను. ఆయన అవిద్యను అన్నదానికి అర్థం చెప్తున్నారు చూడండి. అగ్నిహోత్రాది లక్షణం ఏవ కేవలం ఉపాసతే. రోజు అగ్నిహోత్రం చేసేవాళ్ళు అహితాగ్నులు ఉంటారు. వాళ్ళు కనుక ఇది విన్నారంటే వాళ్ళ మనస్సు తీవ్రమైన క్లేశాన్ని పొందుతుంది. ఎందుకంటే అహితాగ్నులుగా బతకడం చాలా కష్టం. వాడు ఎక్కడికి ఊరు వెళ్ళడానికి ఉండరు. ఊరు వెళ్ళాలంటే అగ్నిహోత్రం ఎవరు చేస్తారు? భార్యకి చేయమని అప్పచెప్పడానికి ఇదేమీ, అలాగా దాంట్లో సబ్స్టిట్యూట్లు ఏమి ఉండవు, వాడే చేయాలి అగ్నిహోత్రం. కాబట్టి ఊరు వెళ్ళడానికి ఉండదు. ఎక్కడికైనా వెళ్ళినా సాయంకాలం అయ్యేప్పటికి పరుగుల మీద వచ్చేయాల్సిందే, అలా ఉంటుంది. కాబట్టి అలాగంటి వాడిని పట్టుకుని, వాడు చేస్తున్న కర్మను పట్టుకుని అవిద్య అని కనుక మనం పేరు పెడితే ఎంత కష్టం అవుతుంది వాళ్ళ మనస్సుకి. అంచేతనే వాళ్ళు ఇవి చదవరు, ఇలాంటివి ఏం చదవరు. ఇప్పుడు పీఠాధిపతులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కర్మ చేస్తూ ఉంటారు. ఇది చదివారనుకోండి కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. అంచేతను సో ది ఇంటెలిజెంట్ వే ఏమిటంటే వాళ్ళు చదవరు. వాళ్ళు చదవకుండా వాళ్ళు మామూలుగా వాళ్ళ అనుగ్రహ భాషణానికి కావలసిన మసాలా ఉంటుంది కొంత. జంతువునాం నర జన్మ దుర్లభం అన్నది ప్రారంభం. అతఃపోస్త్వం చెప్పడం వల్ల అక్కడితో ఇప్పుడు మొదలుపెట్టినా జంతువునాం నర జన్మ దుర్లభమే. ఎన్ని వందల సార్లు అనుగ్రహ భాషణం చేసినా అన్ని వందల సార్లు జంతువునాం నర జన్మ దుర్లభం అని మొదలు పెడతారు. అవునా? ఇది చదివారంటే కళ్ళు పై కళ్ళు పైంది తేలిపోతాయి. ఎనీవే, అగ్నిహోత్రాది లక్షణమైన కర్మ అంటున్నారు. మళ్ళీ కర్మ అంటే మీరు ఇటు ఏదో సామాన్య ఇల్లు తిరుచుకోవడం అంటారేమో అలాంటిది కాదు.
అగ్నిహోత్రాది లక్షణం. ఆది శబ్దం చేత అగ్నిష్టోమం పడేయండి, దాంట్లో తీసుకెళ్ళి అగ్నిహోత్రమో అగ్నిష్టోమము మొదలైన కర్మ దానికి అవిద్య అని పేరు. కే దాన్ని మాత్రమే ఏవ ఆ కర్మను మాత్రమే కేవలం ఉపాసతే. కేవలం అంటే సముచ్చయరహితం అని అర్థం. ఉపాసనతో సముచ్చయము చేయకుండా దానిని ఒక్కదానిని మాత్రమే మీరు అనుష్ఠిస్తూ ఉన్నట్లయితే, ఎవరైతే అలా అనుష్ఠిస్తారో దాన్నే ఆయన వివరిస్తున్నారు. ఆయన తత్పరాసంత అనుతిష్ఠంతి ఇత్యభిప్రాయ. అది తప్ప ఇంక ఏమీ లేదు అన్నట్టుగా అనుష్ఠిస్తారు. ఇప్పుడు దర్జీవాడు ఉంటాడు చూసారా, దర్జీవాడు ఏం చేస్తాడు, ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, పొద్దున్నే రెండు మెతుకులు వండుకుంటాడు, మళ్ళీ రాత్రికి ఒక రెండు మెతుకులు వండుకుంటాడు, ఏదో బయటకు వెళ్ళి కూర అవి తెచ్చుకొస్తాడు. ఆ కుట్టు మెషిన్ ఉంటుంది కదా, దాని మీద కూర్చుని కుట్టుకుంటూ ఉంటాడు. ఇంకింతే వాడి జీవితం ఇంతే, ఇంక వేరే ఏమి ఉండదు. తత్పరాసంత అంతిష్టంది. అలాగే ఈ కర్మపరాయణులు ఎలా ఉంటారో తెలుసునండి, వాళ్ళకి భోజనానికి కావలసినటువంటిది సంపాదించుకుంటారు, ఎక్కడి నుంచో సంభావన దక్షిణం, లేకపోతే పక్కనే దేవాలయంలో ఏదైనా పారాయణ చేస్తే లభించడమో ఏదో ఉంటుంది, ఆ సంపాదించుకుంటారు. ఆ బియ్యమును కూరలో కొనుక్కుని ఇంట్లో పారేసుకుంటారు, భార్య వండుతూ ఉంటుంది, మిగిలిన సమంత పిడకలు ఆవు పేడతో పిడకలు కావాలి కర్మకి, తర్వాత పొలాలు ఇత్యాది సామగ్రిని అంతా పెట్టుకుని దాంతో కాలక్షేపం. పొద్దున్న సాయంకాలం అదే పని, ఇంకా రోజంతా అదే పని, మధ్యలో మంత్రాలు వల్లించుకుంటూ ఉండడం అలా ఉంటారు. ఆహితాగ్నులు అలా ఉంటారు, ఇంక వేరే పని ఏమీ లేదు. సో తత్పరాసంత అనుతిష్ఠంతి ఇత్యభిప్రాయ. వాళ్ళు అర్థాలు తెలుసుకోవడం, తాత్పర్యాలు తెలుసుకోవడం, దీని మీమాంస చేయడం ఇవేమీ చేయరు, అలా ఉండిపోతారు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఎక్కడికి పోతారు, వాళ్ళు అదర్శనాత్మకం తమః ప్రవిశంతి. ఓకే, అక్కడికి కేవల కర్మ నింద అయిపోయింది, ఇప్పుడు కేవల ఉపాసన నిందలోకి. తతో భూయ, అంతకంటే పెద్దది. తత తస్మాత్ అంధాత్మకాత్తమస భూయ ఇవ బహుతరమేవ తే తమః ప్రవిశంతి. ఇంకొకళ్ళు ఉన్నారు, తే అంటే వాళ్ళు, ఇంకొకళ్ళు వీళ్ళు, వాళ్ళు చీకట్లో ప్రవేశిస్తారు. ఎటువంటి చీకటి, నేను ఇందాక ఇవా అంటే అన్నట్లు అని చెప్పాను, అన్నట్లు ఏం కాదు, ఏవా అని అర్థం, ఇవాకే ఇవాకే ఏవా అని అర్థం. బహు భూయ అంటే బహుతరం, ఇంతకుముందు చెప్పిన చీకటి, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి ఏదైతే కలదో ఆ చీకటి కంటే కూడా ఎక్కువ చీకటి, బాగా ఎక్కువ చీకటి. ఇవా అంటే ఏవా అని అర్థం. ఆ చీకట్లో వీళ్ళు ప్రవేశిస్తారు. ఇది ఎవళ్ళండి, కే ఎవరు వాళ్ళు, కర్మహిత్వా ఏ ఊ ఏ తూ. తూ అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అనమాట, ఊ అంటే తూ అంటే ఆన్ ది అదర్ హ్యాండ్. అంతకంటే కూడా ఎక్కువ లోతైన చీకట్లో ప్రవేశించేస్తారు ఎవళ్ళైతే కర్మని విడిచిపెట్టేసి, అంటే మరి కేవలం ఉపాసన చేస్తున్నాడంటే అర్థం ఏంటి, కర్మను విడిచిపెట్టేసి చేస్తాడు, కర్మను చేయడు. కర్మను కూడా పట్టుకుంటే సముచ్చయం అవుతుంది, సముచ్చయాన్ని స్తుతించబోతున్నారు. కాబట్టి కర్మను విడిచిపెట్టేసి విద్యాయామేవా, విద్య అంటే ఆత్మవిద్య కాదండి, దేవతా జ్ఞానే ఏవా రతాహ అభిరతాహ. కాబట్టి ఎవరైతే కర్మల్ని పూర్తిగా విడిచిపెట్టి సంధ్యావందనం చేయరు, స్నానం కూడా సరిగ్గా చేయరు, నిద్రలేస్తూనే కాఫీ పుచ్చేసుకుని ఉపాసన చేసుకుంటూ కూర్చుంటాడు. స్నానం చేయాలంటే తర్వాత చేస్తాడు, మా దేవతకి మాకు ఈ స్నానాలకి సంబంధం ఏం లేదంటాడు. తర్వాత సూర్యుడికి అర్ఘ్యప్రదానం, మేము సూర్యుడిని ఉపాసన చేయం, మేము బాబా గారు ఉపాసన తప్ప ఇంక ఈ సూర్యుడు చంద్రుడు మాకు అక్కర్లేదు అని ఈ రకంగా ఈ ఉపాసన చేసి వాళ్ళు ఉన్నారే చాలా మూర్ఖంగా ఉంటారు. మీకు పరమ మూర్ఖుల్ని మీరు చూడాలంటే కర్మఠుల్ని చూస్తే మీకు దొరికిపోతారు. అలాగే ఉపాసకుల్ని, కేవలం ఉపాసకులు ఉంటారు, వీళ్ళకి లోకంలో బోలంత ప్రఖ్యాతి. లోకంలో ప్రఖ్యాతి ఎందుకని, లోకంలో జనులు అంధవిశ్వాసాల్లో మునిగి ఉంటారు, వాళ్ళు సంసారం యొక్క తాపాలతో గిలగిలాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎవడైనా దారి చూపిస్తాడేమో అని ఎదురు చూస్తారు. వాళ్ళంతా వాళ్ళు దారిని కనుక్కోవాలనే ఉత్సాహం వాళ్ళలో ఉండదు.
వాళ్ళు గుడ్డిగా ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉంటారే కాబట్టి, కానీ విమర్శించి తమంత తాము తెలుసుకోవాలనే ఉత్సాహం వాళ్ళకు ఉండనే ఉండదు. కాబట్టి వాడికి దారి చూపించి వాడు ఎవరో కావాలి. ఎలా అంటే వీడు వీడు చూపిస్తాడు వాడికి దారి. వీడు ఎలా దారి చూపిస్తాడు? ఇగో ఇలాగా నువ్వేం చేస్తావు, ఫోన్లో దారి చూపిస్తాడు వీడు వాడికి. ఏమిటి, ఒక కొత్త వస్త్రం తీసుకో, తీసుకుని మంత్రం మొన్న చెప్పానుగా ఆ వస్త్రం మోకాలు నొప్పికి ఆ వస్త్రాన్ని నాలుగు మడతలు పెట్టు అంటే వాళ్ళు వెంటనే ప్రశ్న, గుడివైపు నుంచి ఎడమవైపుకి పెట్టాలా ఎడమవైపుడు మడతలు ఎలా పెట్టాలని, అది స్క్వేర్ ఉండాలా రెక్టాంగిల్ ఉండాలా అంటే పోనీ ఎలా అయినా పర్వాలేదని చెప్పచ్చు. వీడు రెక్టాంగిల్ పనికిరాదు, స్క్వేరే ఉండాలి, హ్యాంకీ ఉంటుందో అలా ఉండాలి అని వీడు పెద్ద అదో పెద్ద నియమం ఉన్నట్టుగా చెప్తాడు. ఈ ఉపాసకులు ఉన్నారు చూసారా, వీడు గురువు వాడికి, వీడు ఉపదేశం ఇలా ఉంటుంది, ఇలా ఉంటారు జనం, ఇలా ఉంటారు. ఓ తాయెత్తిచ్చి దీన్ని కట్టుకో, కుడి చేతికి కట్టుకోమంటారా ఎడమ చేతికి కట్టుకోమంటారా అని అడుగుతారు. కూడా ఎడమ చేతికి ఎలా కట్టుకుంటావురా, ఎప్పుడో కుడి చేతికే కట్టుకోవాలి, కుడి చేతికే కట్టుకో అని వీడు చెప్తారు. కానీ మన నేను లెఫ్ట్ హ్యాండర్నండి అంటాడు. అయినా కదా కుడి చేతికే కట్టుకో అని వీడు వాడికి సలహా. ఏం పోను, వాడు విమర్శ చేసి తెలుసుకోవచ్చు కదా, వాడు ఏది తెలుసుకోడు, వాడు హీ బ్లైండ్లీ ఫాలోస్. కాబట్టి వాడు తెలుసుకున్నది సున్నా, వీడికి తెలిసింది సున్నా. వీళ్ళందరూ కూడా తతో భూయ ఇవతే అంధంతమః ప్రవిశంతి. ఇలా చెప్పాలండి, లేకపోతే ఎవడో ఒకటి చెప్పకపోతే ఈ కఠోరమైన సత్యాన్ని తెలుసుకునే ఉపాయం ఏమిటి? నేను అప్పుడప్పుడు కొంత గొప్పగా చెప్తూ ఉంటాను, మైన్ ఈస్ ది లోన్ వాయిస్ అని చెప్తూ ఉంటాను. ఎవడో ఒకటి చెప్పాలక్కర్లేదా? కాబట్టి మనం చెప్పుకుంటూ పోవడమే, శాస్త్రంలో ఉన్నది చెప్పేయడమే, మొహమాట పడితే ఎలాగా. డాక్టరు నువ్వు తింటున్న తిండి సరిగ్గా లేదురా, ఆరోగ్యకరమైన తిండి తినకపోతే నీకు రోగం వస్తుందని డాక్టర్ చెప్పాలక్కర్లేదా? చెప్పాలి, శాస్త్రంలో ఉన్నది చెప్పాల్సిందే. కాబట్టి వీళ్ళు దేవతా జ్ఞానం అంటే ఉపాసన, దేవతా జ్ఞానం అంటే దేవత గురించినటువంటి జ్ఞానం అని కాదండి, జ్ఞానం అంటే ఉపాసన. దేవత గురించి జ్ఞానం ఏముంటుంది? దేవత గురించి జ్ఞానం ఉండదు. కాదండి, ఆ దేవతకి నాలుగు చేతులు ఉన్నాయి, అందమైన ముఖం, ఆర్నిత సది, అదంతా ఉపాసన రా బాబు, అదంతా ఉపాసన. నాలుగు చేతులు ఉన్నాయని కాదు, నాలుగు చేతులు ఉన్నాయని నువ్వు భావించు. అందమైన ముఖం, అందమైన ముఖం దేవతకి ముఖమే ఉండదు, దేవతకి అందమైన ముఖం ఉందని నువ్వు భావించు. అదంతా కూడా నువ్వు భావించాల్సిందే, ఉపాసనది. వీడు ఏదైతే జ్ఞానం నాలెడ్జ్ అనుకుంటాడో, దట్ ఈజ్ నాట్ నాలెడ్జ్, దట్ ఈజ్ యువర్ విజువలైజేషన్. కాబట్టి జ్ఞాన శబ్దానికి ఉపాసన అని అర్థం. విష్ణువుకి నాలుగు చేతులు ఉంటాయి అంటే మీకు అర్థం కాలేదేమి, విష్ణువుకి నాలుగు చేతులు ఉన్నాయని మనము భావన చెయ్యాలి అంటే కరెక్ట్ అది, అని దేవతాజ్ఞానం అంటారు. అటువంటి దేవతాజ్ఞానం అంటే దేవతోపాసన ఎందు మాత్రమే వీళ్ళు అభిరతిని కలిగి ఉంటారు. రతి అంటే ప్రీతి, అభి అంటే అభిముఖముగా, అంటే ఎప్పుడూ అటుకేస్తే వీడి దృష్టి ఉంటుంది తప్ప తల తిప్పి ఇంకోవైపు చూడడు. ఇది నింద, కేవల కర్మను కేవల ఉపాసనను నిందించారు. ఇప్పుడు తర్వాత సముచ్చయాన్ని చేయడానికి, ఇప్పుడు సముచ్చయం చేయాలి. సముచ్చయం చేస్తే కేవల కర్మలో దోషం పోయి ఉపాసనతో కలిసి దానికి సినర్జీ వస్తుంది, అలాగే కేవల ఉపాసనలో దోషం పోయి కర్మతో కలిసి దానికి సినర్జీ వస్తుంది. అందుకోసం సముచ్చయాన్ని విధిస్తారు, తర్వాత మంత్రంలో విధిస్తారు. ఆ సముచ్చయం చేయడానికి తగిన హేతువుని ఈ రాబోయే మంత్రంలో చూపిస్తాం. కాబట్టి మూడు మంత్రాలు ఉంటాయి. మొదటి మంత్రంలో కేవల నింద, రెండవ మంత్రంలో సముచ్చయ కారణము, మూడవ మంత్రంలో సముచ్చయ విధానము. అది వరుస. అన్యదేవాహుర్విద్యయా అన్యదాహుర విద్యయా ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచచక్షిరే. అది ఇక్కడ కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. ఇక్కడ ఎలాగంటే అవి ఇండిపెండెంట్ అనుష్ఠానాలు అయినప్పుడే సముచ్చయము ప్రసక్తమవుతుంది. సముచ్చయం అనే ప్రసక్తి ఎప్పుడొస్తుంది? అవి ఇండిపెండెంట్ అనుష్ఠానములు అవ్వాలి. అవి సపోజ్ వాటిలో ఒకటి అంగి ఇంకొకటి అంగము అయిందనుకోండి, అప్పుడు సముచ్చయం అనే మాటే ఉండదు. ఇప్పుడు కూడా
అంగితో అంగము కలిసియే ఉంటుంది, దానికి సముచ్చయం అని అనుకో. ఇప్పుడు బండి ఉందనుకోండి, బండికి రెండు చక్రాలు ఉంటాయి, రెండు చక్రాలతో కలిపి ఉన్నదే బండి. అంతే తప్ప ఒక చక్రం తీసేసి ఆ చక్రాన్ని జోడిస్తే బండి అవుతుందని అలా అనుకోకూడదు. రెండు చక్రాలతో ఉన్నదియే బండి. ఏదో దృష్టాంతం చెప్పాను అంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు పూజ చేస్తూ ఉంటారు, పూజకు 16 ఉపచారాలు ఉంటాయి. ధూపమాఘ్రాపయామి అది ఇంకో అది కూడా వన్ ఆఫ్ ది ఉపచారాస్. ఇప్పుడు మొత్తం పూజకి అంగి అని పేరు. అంగి అంగములు గలది, 16 అంగములు ఉంటాయి దానికి, కాబట్టి దానికి అంగి అని పేరు. ఈ పాయింట్ మీరు బాగా పట్టుకోండి. ఈ విడివిడి ఉపచారాలు ఉంటాయి చూసారా, వీటికి అంగములు అని పేరు. ఏమండి ఇంకో రహస్యం ఏంటో తెలుసునండి, అంగికి ఫలం ఉంటుంది, అంగాలకి ఫలం ఉండదు. ఇంకా మళ్ళీ అంగాలకి ఫలం ఏమిటి? ఇప్పుడు మీరు బండి ఎక్కారనుకోండి, ఓ చక్రానికి ఒక ఫీజును ఇంకో చక్రానికి ఇంకో కొంత ఫీజు అలా ఇస్తారండి? అలా ఇవ్వరు. చక్రానికి చొప్పున ఫీజు ఇస్తారా? ఇవ్వరు. సో ఈ డిస్టెన్స్కి ఫలము, మరి చక్రాలు తిరిగాయి కదా అంటే అది అంగంలో అంగీకిలో భాగాలు అవన్నీ. కాబట్టి ధూపానికి వేరే ఫలం ఉండదు, నైవేద్యానికి వేరే ఫలం ఉంటుందా? ఉండదు. ఎందుకని? మొత్తం పూజకి ఫలం ఉంటుంది. అయితే నైవేద్యం వేస్ట్, నైవేద్యం వేస్ట్ ఏమిటి? నైవేద్యం లేనిదే మొత్తం పూజ సంపన్నము కాదు. కాబట్టి ఒక ఒక కర్మ ఉంటుంది, దానికి ఫలం వినపడుతుంది, దాని పక్కన ఇంకో కర్మ చెప్తాడు, దానికి ఫలం వినపడదు. అంటే అర్థం ఏంటో తెలుసిన, ఈ ఫలము లేనిది ఫలమున్నదానికి అంగము అగుము. ఇప్పుడు సత్యనారాయణవ్రతం చేస్తే స్వర్గం వస్తుంది. సత్యనారాయణవ్రతంలో ముందుగా విగ్రహాన్ని శుద్ధి చేసి స్నానం చేయించాలి. ఇప్పుడు సత్యనారాయణవ్రతానికి స్వర్గం ఫలం కదా, ఈ స్నానానికి ఫలం ఏమిటి? ఏం ఫలం ఉండదు. ఫలం లేకపోతే మనం ఎందుకు చేయాలి? అయ్యో అలా అడగకూడదు. ఫలము లేనిది కనుక ఫలము గలదానికి అంగము. ఇంకో వాక్యం రాసుకోండి, ఫలవత్సన్నిధౌ అఫలం తదంగం అని మీమాంసకుల న్యాయం. ఫలవత్సన్నిధౌ అఫలం తదంగం అని వాళ్ళ న్యాయం. ఫలము కలదాని పక్కనే ఉంటుంది ఒకటి, దానికి ఏ ఫలము ఉండదు, అఫలం. ఆ అఫలము ఫలము కలదానికి అంగం అవుతుంది, ఫలము కలది అంగి అవుతుంది. కాబట్టి మీకు ఈ పాటికి మీకు తెలుసుకొని ఉండాలి, అంగికి అంగానికి సముచ్చయం అంటూ ఏం ఉండదు. అంగి అంగముతో కలిసియే ఉంటుంది కదా, ఒక అంగికి మరో అంగితో సముచ్చయం ఉంటుంది. అంతే తప్ప అంగికి అంగానికి సముచ్చయం ఉండదు. అర్థమైందండి, అది సంగతి. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ ఆయన ప్రస్తావించబోతున్నారు ఈ అవతారికలో. సో మనం ఏం చేద్దామంటే ఈ అవతారికని, ఈ మొత్తం ప్రసక్తి, ఈ కావలసిన పూర్వరంగం అంతా మీకు చెప్పేశాను కనుక ఈ మంత్రాన్ని టేకప్ చేసి రేపు ఫినిష్ చేద్దాం. ఒక్క నిమిషంలో ఏం వెళ్తుంది, ముందుకు వెళ్ళదు అది. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.